సో వయసుతో సంబంధం లేదు అంటే గుర్తొచ్చింది, అంటే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేదానికంటే ఈ మధ్య కాలంలో మీ జర్నీ గురించి మాట్లాడితే మాత్రం చాలా గ్రేట్ జర్నీ అని చెప్పాలి అజయ్ ఘోష్ గారు. రీసెంట్ డేస్లో మీరు చేసే క్యారెక్టర్లు, దానికి ఉన్న వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీ కల సహకారం కావడానికి కూడా కొంచెం టైం పట్టిందని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. అదే అంటాడు సుకుమార్ గారు, ఘోష్ని మేము లేట్గా గుర్తించాము అని అంటాడు ఆయన. కరెక్ట్, ఎప్పటికైనా గుర్తించి అగ్నిపర్వతం ఎప్పటికైనా పేలాలి కదా, అంతే అది వస్తుంది అంతే. అయితే కాగాల కాకి 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 ఒక్కసారి బ్లో అవుట్ అయితే అప్పుడు ఉంటుంది కథ. సో పరిస్థితులు అన్నీ ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురైనాయి అండి, అవి చెప్పుకుంటే తీరే కాదు, ప్రతి ఒక్క మన జీవితంలో ఉంటాయి సినిమాల్లో. అంత పెద్ద చిరంజీవి గారికి తప్పలేదు, మోహన్ బాబు గారికి తప్పలేదు, మనమెంత. సో ఈ చిన్న గుర్తింపు రావడానికి కూడా చాలా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఎదుర్కొన్న టైంలో అదే టైంలో ఆ నిజాయితీగా పనిచేశాను కాబట్టి, నిజాయితీగా ఎదుర్కొన్నాను కాబట్టి అంతరాత్మ సాక్షిగా గుర్తించగలిగారు, గుర్తించగలిగారు. అట్లా ఈ మాట ప్రయాణంలో ఇట్లా ఈడ దాకా వచ్చా. సో మ్యూజిక్ షాప్ మూర్తి ఎంతవరకు రిలేట్ అయ్యింది అజయ్ ఘోష్ గారికి? బికాజ్ యువర్ జర్నీ ఆల్సో నేను చెప్పిన చాలా లేట్గా పెళ్ళం చూస్తా సాంబలక్ష్మి ప్రీవియస్ అందరూ ఆర్టిస్టులు అందరికీ ఇచ్చాడు ఆయన రామానాయుడులో, ఆమెను ఊరి నుంచి పిలిపించా. పిలిపించి కూర్చోతుంటే ఏడుతుంది, ఏందమ్మా ఏడుతున్నావు అంటే అంత మందే కదా అయ్యాడు అంత అనుకుంది, మందే కనపడుతుంది అయ్యా నాకు ఆనంది లే బాగుంది మనం కూడా అంటుంది జనం. మా అజయ్ గారు వీళ్ళందరూ జనం చూస్తారంట, ఏంద్రా చూసేదే బ్రహ్మాండం కొట్టే సినిమా బొమ్మాణం కొట్టదే అసలు అని అన్నాడు. అసలు అంటే కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు లేకుండా ఉండదు కదా, అంతే కదా. కానీ గోల్ పెట్టుకున్నప్పుడు తప్పదు, ఇక ఎదుర్కోక తప్పదు, మధ్యలో జారిపోతే వేస్ట్గా, అంతే కదా. దాంట్లో చచ్చిపోయిన పర్లేదు కానీ, అందుకే మా సాంప్లక్ష్యం మాట ఉంది, నా వల్ల కావట్లేదమ్మా చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటాను. ఇవి పోకుండానే పోకుండానే ఉండాలా, పోయ్యవు తేల్చుకోనరా, నేను ఎడ పిల్లకాయలు చూసుకుంటా, నేను పనులకు వెళ్తా అని ఆమె చాలా అనే పనులకు వెళ్ళిపోయేది ఆమె. సో అటు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి, బలంగా రావాలిగా. ఏంది వాడు చేసేది ఏం చూపుతున్నారు, రోజు నువ్వు వచ్చేసేయడు కానీ అందనుకో, నేను అయిపోయినట్టే ఇక కథం, ఎంత గొంతున్నా ఎంత టాలెంట్ ఉన్నా ఏమన్నా కానీ ఇక అక్కడ అక్కడే గాలి పాటలు పాడుకుంటా, గాలిలాగా వారాలు తీసుకుంటా, ఆడే నాటకాలు వేసుకుంటా, ఆడే ఇది చేసుకుంటా. అబ్బా ఒకప్పుడు ఇది అదే అని అనుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉండాలి ఇక్కడ అంతే. సో నాటకాల బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు అంటే నాటకాలు కాదు కానీ నాకు కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ బాగుండింది. ఓకే ఓకే, ప్రజా జన సాహితీ ప్రజానాటి మండలి అంటే దాంట్లో పాటలు కూడా ఉండేవి, పాటలు ఉండేవి అంటే మెయిన్గా నా నా వాయిస్కి తగ్గట్టు స్ట్రీట్ ప్లేలు నాటికలు ఇవన్నీ అవి వేరుగా ఉంటాయి కదా, జనాన్ని చైతన్యవంతం చేసే వాయిస్ ఉంటుంది కాబట్టి నేను జనాన్ని మాట్లాడడం కానీ ఇవన్నీ కానీ బాగా చేసేవాడిని. అప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉండేది సినిమా పట్ల, మనకు అంత సీన్ లేదాడా కూలి కుటుంబాలు కాబట్టి, అట్లనే ప్రయత్నాలు చేసి అదైతే ఇప్పటికి నన్ను తిడతన్నా కానీ అందుకు మాత్రం ఆమెకు ఆమెకి జీవితాంతరం రుణపడి ఉంటుంది అంతే, అందుకే తిడతంటే పడి ఉంటాడు లేని. సో మీరు ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నది ఎప్పుడు, అండ్ ఇన్స్పిరేషన్ ఏంటి, ఇక్కడ వరకు ట్రై చేయడానికి అసలు ఏంటి, ఏం తీసుకొచ్చింది ఇక్కడ వరకు మిమ్మల్ని యుఎస్ నుంచి? అంటే యుఎస్లో జాబ్ చేసుకుంటా జాబ్ చేస్తూ ఉండేవాడిని అండి, బాగా డబ్బులు వస్తాయి కదండి డాలర్లు, ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టారు, ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగాలు చేసుకుంటా సంపాదించుకుంటే డబ్బులు అన్ని. సాంబలక్ష్మి లాగా ఎవరో సపోర్ట్ ఉన్నారు సార్ అక్కడ కూడా? అప్పటికి సాంబలక్ష్మి లేదండి, ఓకే సాంబలక్ష్మి గారు లేరు. జాబ్ అది జాబ్ చేస్తూ ఉండేవాడిని అంటే అప్పటికి 10 ఇయర్స్ అవుతుంది యుఎస్లో ఉండి. సో అంటే ఒక మొరాటిని వచ్చేసింది, చేసి 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 అంటే ఇంకా నచ్చట్లేదు అది ఎంత చేసినా సరే, రోజు 9 గంటలకు రావడం 9 గంటలకు రావడం దాని గురించి అయితే చెప్పొచ్చు అది డైలాగ్ ఏమన్నా వద్దులేండి అంటే ట్రైలర్ ఉంది కదా నెక్స్ట్.
సో అలా వచ్చేసి అంటే మనకి లైక్ ఎవ్రీబడి ఇప్పుడు చాలామంది మనకి చిన్నప్పటి నుంచి సినిమా చూసే మనం పెరిగాము. సో ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఏ మూవీ అట్ సమ్ పాయింట్. సో చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్కి పాసిబుల్ కాదు. సో ఆ టైంలో నాకు ఉండేది ఒకప్పుడు చిన్నప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక ఓకే ఇది ఏదో లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోవాలి మనం, ఇలానే చేసుకుంటా పోతే మనకి ఇలానే ఉంటుంది. అంటే యుఎస్ అనేది ఒక చిన్న పుస్తకంలో రూల్స్ 4 రూల్స్ ఫాలో అయితే ముందుకెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఎందుకో మరి కొంచెం నచ్చలేదు. నచ్చక సరే ఒకసారి యుఎస్లోనే NYFA అని ఒక చిన్న 3 మంత్స్ కోర్స్కి జాయిన్ అయ్యాను. అసలు నేను ఏంటి నిజమేనా లేకపోతే ఇది జస్ట్ ఒక చిన్న అందరికి వస్తుంది కదా ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక ఐడియాస్ చెక్ చేసుకుందామని వెళ్ళాను. అక్కడ 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను చిన్న చిన్నవి, అంటే అవి బాగానే వచ్చినాయి బాగున్నాయి అనిపించింది. ఓకే నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఓకే ఇదంతా నాకు నచ్చింది సో లెట్స్ గో టు ఇండియా అని చెప్పి వచ్చాను. వచ్చి ఇంకా అంటే అప్పుడే కథ రాసుకున్నాను, ఇంకా రాసుకుని అజయ్ ఘోష్ గారిని అప్పుడు చూడడం జరిగింది. అజయ్ ఘోష్ గారే అనుకున్నారు ఫస్ట్ నుంచి మొదటి నుంచి? డేవర్ నుంచి అజయ్ ఘోష్ గారు. డేవర్ నుంచి అజయ్ ఘోష్ గారు ఎందుకంటే ఆయన అంటే అప్పటికి ఆయన సినిమాలు ఏమి రిలీజ్ కాదు, చాలా వెరీ చిన్న అంటే రంగస్థలం ఒకటి ఉంది బాగా పాపులర్, ఇంకా మన ప్రస్థానం ఒకటి ఉంది అది బాగా బ్యాక్ జ్యోతిలక్ష్మి. బట్ ఆయన యాక్టర్గా 3 చిన్న సినిమాలు చాలా అనిపించింది నాకు. సో దాని గురించి ఇంకా ఆయన యాక్టర్గా నేను ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా అప్పటికి ఈయన అంత సెన్సిటివ్ క్యారెక్టర్ చేసినట్టు లేరు మారుతి గారి సినిమా చేశారు కాబట్టి దానికన్నా ముందే రాసుకున్నాను నేను కథని, అది రిలీజ్ అవ్వకముందే. సో బట్ ఆ మా మంచి రోజులు వచ్చాయి చూసినాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఒక పర్ఫెక్ట్ సింక్ అయినా ఈ క్యారెక్టర్లో ఇంకా అలా తీసుకోవడం జరిగింది. సో అలా జరిగింది అనమాట. అలా యుఎస్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మ్యూజిక్ షాప్ మూర్తిని క్రియేట్ చేసేలా చేసింది. రోజు జాబ్ ఏంటి అని ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుని కొత్త కాన్సెప్ట్తో వచ్చారనమాట. అండ్ చాందిని యూ టెల్ మీ లైక్ అజయ్ ఘోష్ గారు ఇస్ ద ఫైనెస్ట్ యాక్టర్ చూస్తూనే ఉన్నాం. ఏ రోల్ అయితే ఆ రోల్ అలా మోల్డ్ అయిపోతుంది ఆయనకి, ఏదో వేడి ఇనుమును ఉంచినట్టు మీరు క్యారెక్టర్ని మీ వైపుకి మోల్డ్ చేసుకుంటారు. యా ఫర్ యూ చాందిని యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదా వెన్ యూ ఆర్ యాక్టింగ్ విత్ దిస్ ఫైనెస్ట్ యాక్టర్, సో ఎలా అనిపించేది అది సెట్లో? చాలా ఛాలెంజింగ్ అనిపించేదండి, ఎందుకంటే వెరీ రేర్లీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక అద్భుతమైన యాక్టర్తోని స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇంకెలా చేస్తే ఆయనకి ఈక్వల్ అవుతాం, ఇంకెలా చేస్తే ఆయనకంటే బెటర్గా చేయగలం అని ఒకటి వస్తుంది. సో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది, మనల్ని మన బ్యాండ్విత్ ఎంతవరకు పెంచుకోగలం అనేది కూడా ఉంటుంది. సో ఆ విధంగా నాకు చాలా సహాయపడింది. రైట్. మ్యూజిక్ షాప్ మూర్తి అనే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఈ పేరే అంటే ఎంఎం కలుస్తుందనా మ్యూజిక్కి ఎమ్ మూర్తికి ఎమ్ వస్తుందని షాప్ ఉంటుంది. ఓకే సో అందుకని మ్యూజిక్ షాప్ మూర్తి అని ఈ ఒక్క మాటతో ఈ చైర్ తీసుకొని వెళ్ళిపో ఎందుకు పెట్టారంటే మ్యూజిక్ షాప్ ఉంటుంది అందుకని మూర్తి అని. ఈయన పేరు మూర్తి గారు, ఆయన మ్యూజిక్ షాప్ ఉంటుంది. సో ఆ సిటీలో అందరూ మ్యూజిక్ షాప్ మూర్తి అని పిలుస్తారు. అవును కరెక్ట్. టీ గుట్టు మస్తాన్ టీ గుట్టు మిఠాయి కొట్టు రాంబాబు కరెక్ట్ పిల్లికోటు సాంబయ్య ఇవన్నీ ఉంటాయి ఊళ్ళల్లో గ్రామాల్లో. అందుకే మ్యూజిక్ షాప్ మూర్తిగా మీరు చాలా ఫేమస్. మీరు ఏమైనా క్యాసెట్లో ఇస్తుంటారండి? డబ్బులు ఇయ్యరా? క్యాసెట్లో ఇస్తుంటారా? డబ్బులు ఇయ్యరా? మీరు హెయిర్ కట్ చేసినా ఏం చేసినా ఓన్లీ మ్యూజిక్ క్యాసెట్ చేసినా డబ్బులు ఇవ్వట్లేదు.